మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా మాజీ మంత్రి నగర నియోజకవర్గ ఇన్‌చార్జి పొంగూరు నారాయణ ఆదేశాల మేరకు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని గాంధీ బొమ్మ సెంటర్ వద్ద న్యాయానికి సంకెళ్ళు అనే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సిటీ నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాలు, చంద్రబాబు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని చేతికి సంకెళ్ళు, తాళ్లు కట్టుకుని నిరసన తెలియజేశారు. జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తించారు. అనంతరం టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మీడియాతో మాట్లాడారు. చాలా ఓపికగా ఉన్న నా పాత్రికేయులందరికీ నమస్కారం. ఒక్క పిలుపుతో మధ్యాహ్నం పిలిపిస్తే సాయంత్రానికి వందలాది మంది ఇక్కడ చేరిపోయారు యువత. దాంతోనే మనం ప్రజల నాడి తెలుసుకోవచ్చు. తెలుగుదేశం పార్టీ ఏ స్థాయిలో ఉందో, ప్రజల్లో ఎంత అభిమానం ఉందో, ఈరోజు మా చంద్రబాబు నాయుడు ఎంత అన్యాయం అరెస్ట్ చేశారో, ఎంత అన్యాయంగా ఒక న్యాయానికి సంకెళ్ళు వేశారో ప్రతి ఒక్కరి మనసులో ఉంది. భారతదేశమే కాదు, ప్రపంచవ్యాప్తంగా దీని మీద చర్చ ఉంది. ఈరోజు లోకేష్ గారు పిలిపించారు 7 గంటల నుంచి 7 గంటల 5 నిమిషాలని. మేము 5 నిమిషాలు పెంచాము మీ రిక్వెస్ట్తో, ఎందుకంటే జనం ఎక్కువగా ఉన్నారు. ఈరోజు చూస్తే చంద్రబాబు నాయుడు గారికి స్కిన్ అలర్జీ ఉంది. నిన్న చూసాం లోకేష్ గారు, భువనేశ్వరమ్మ గారు ఆయన చూసిన తర్వాత తలడిల్లిపోయారు. కనీసం ప్రెస్తో కూడా మాట్లాడకుండా వెళ్ళిపోయారంటే వాళ్ళ మనసుల్లో ఎంత బాధ ఉందో ఒక్కసారి అర్థం చేసుకోమంటున్నాం. కేవలం జగన్మోహన్ రెడ్డి ఒక శాడిస్ట్. ఈ శాడిస్ట్ చేసే పనులకి ఆయన కేవలం ఎట్టా ఓడిపోతాడో తెలుసు, ఆయన మనసు తెలుసు. అందుకే చంద్రబాబు నాయుడు ఏదో రకంగా పెట్టాలని జైల్లో ఈ రకంగా ఆయన కక్ష తీర్చుకుంటున్నాడు. నేను అడుగుతున్నా, కేంద్రం చోద్యం చూడకూడదు, దీంట్లో జోక్యం చేసుకోవాలి. ఏది న్యాయం ఏది అన్యాయం తెలపాలి. చంద్రబాబు నాయుడికి ఒక పక్క దద్దూర్లు అంటున్నారు, ఒక పక్క నేను అడుగుతున్నా జైలు డిఐజీని, ఏం పేరు, రవికిరణ్ రెడ్డిని, వాడు బుగ్గన రాజేంద్ర ప్రసాద్, రాజేంద్రనాథ్ రెడ్డి వాడు బంధువు, వైసీపీ కార్యకర్త, నెల్లూరులో పనిచేశాడు, ఇక్కడ డిస్ప్యూటు. వాడు అంటాడు చాలా బాగున్నాడు అంటాడు నిన్న ఫోన్లో మాడితే. సరే మేము వచ్చి చూస్తాం కదా అంటే ఫోన్ కట్ చేశాడు. కేవలం అబద్ధాలు, కేవలం బాగుండే అబద్ధం చెప్తున్నారు. 5 కేజీలు తగ్గాడు, కేవలం ఆయన స్కిన్కి ఒక ఏసీ ఉండాలి. కనీసం కోర్టు పర్మిషన్ ఇచ్చినా ఇంతవరకు ఏసీ పెట్టలేదు. అప్పటికీ ఆయన ఏం చెప్తున్నాడు, డిఐజీ చెప్తున్నాడు ఆయనకి డిహైడ్రేషన్ తక్కువ ఉంది వాస్తవమే అంటున్నాడు. ఒంటిలో నీరు తగ్గితే అది కిడ్నీకి ఎఫెక్ట్ అవుతుంది, కిడ్నీకి ఎఫెక్ట్ అయితే మనిషి ప్రమాద స్థాయిలో చేరిపోతాడు, అది అందరికీ తెలుసు. కేవలం మా నాయకుడిని ఇలా మీరు హింసించి అతన్ని అంతం చేయాలని అనుకుంటున్నారా అని చెప్పి అడుగుతున్నా. ఒకటే, మాకు దేవుడు ఉన్నాడు, మా దేవుడు మమ్మల్ని మా నాయకుడిని చల్లగా చూస్తాడు. నేను ఒకటే అడుగుతున్నా, మీరు చేసే పద్ధతులు బాగలేవు. ముఖ్యమంత్రి, నీకు చివరి గడియలు వచ్చేసినాయి. రాజకీయంగా నీకు చివరి గడియలు వచ్చేసినాయి. నీ మనుషులు సజ్జల వాడు, సజ్జలోడో జొన్నలోడో రాగులోడో నాకు తెలియదు. వాడు మాట్లాడటం ఇంట్లో నుంచి ఫుడ్లో లోపం ఉందంటాడు. సిగ్గుందంటరా నీకు, నోరు మూసుకోరా ఎదవా అని మాట్లాడుతున్నా. విజయసాయి రెడ్డి చూస్తే ఏదేదో కోతలకు వస్తాడు. మీ నోరు మూసుకుంటే మంచిదని చెప్పి తెలియజేస్తున్నా. ఒక్కసారి
జనం లేరని మాట్లాడే వాళ్ళకి మధ్యాహ్నం నుంచి ఫోన్లో చెప్పిన దానికి ఇంత మంది ఇక్కడికి వచ్చారంటే ఒక్కసారి చూడండిరా మీ అందరి వైసీపీ నాయకులారా అని చెప్పి అడుగుతున్నా ఇప్పటికైనా బుద్ధి తెలుసుకొని లీగల్ మీద రికమెండ్ చేయకుండా ఇంకనైనా మా నాయకుని బయట పెట్టకపోతే రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు తప్పు ఇప్పటికే మీరు బాబడిపోయారు చంద్రబాబు నాయుడికి వచ్చేటటువంటి జనాన్ని చూసి అదే రేపు జైలు నుంచి విడుదలైతే ఆ వచ్చే జనాన్ని చూసి ఏమైపోతారో నాకు తెలియటంలా వెనక ముందు రెండు తడిసిపోతాయి మీకు ప్యాంటు రెండు తడిసిపోతాయి అదే రకంగా లోకేష్కి వచ్చే జనం చూస్తే బాలకృష్ణ గారికి వచ్చే క్రేజ్ చూస్తే మీరెవరు ఇంకా సాలరు నేను చెబుతున్నా జోషం 174 స్థానాలు ఖాయం 175కి ఖాయంగా వస్తాయి ఆ ఒక్కడి కూడా వచ్చేదానికి ట్రై చేస్తామని చెప్పి నేను మనవి చేస్తున్నా నేను చెప్తున్నా పోలీస్కి ఓవర్ యాక్షన్ వద్దు తగ్గించండి మీ మీద మాకు గౌరవం ఉంది మీలో కొద్ది మంది వల్ల మీకు చెడ్డ పేరు వస్తుంది ఆ చెడ్డ పేరు పాంగొట్టుకోండి లేకుంటే 4 నెలలు చిత్రవద అనుభవిస్తారు వైసీపీ రౌడీలారా ఒకటే అడుగుతున్నా మీరు రౌడీజం చేయాలనుకుంటే కుదరదు మేము కూడా రౌడీజం సిద్ధమవుతున్నాం తప్పడంలా మా కార్యకర్తలు మేము రక్షించుకోవాలి మా కార్యకర్తలు మేము రక్షించుకోవాలంటే మేము సిద్ధం కావాలి అందుకే మీకు చెబుతున్నా మర్యాదగా గమ్ముగా ఉండండి మీరు ఓడిపోతున్నారు ఇంకా మీ జీతం మీ పార్టీ ఉండదు ఇప్పటికైనా మా నాయకుడిని విడుదల చేయండి లేని పరిస్థితుల్లో రాష్ట్రంలో జరగబోయే తీవ్ర పరిణామాలకి జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహించాలని హెచ్చరిస్తున్నా వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ కేవలం నీట్ 2022 లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే నీట్ అంటే నారాయణ నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం ఫోన్ 1800102334